కాళ్ళు నుక్కుతున్నాయి వీనికి. ఇక్కడ చూడు ఎట్లా నుక్కుతా అన్నాడు. తీరా నేనే అన్నాడు రికార్డ్ చేస్తా. హనుమాన్ చాలీస్ అన్న చదువురా. విష్ణు వీడు బిత్తురుకుంటున్నాడు. విష్ణు పోతుంది కాయన అది. నేను దైవ సాక్షి తిప్పడం లేదు. ఆయన గాల్లో గాల్లో పెడతాడు. నా కాలు అంటే చూడు దీంట్లో. గాల్లో గాల్లో పెడతాడు ఆయన. అంటే కాలు ముక్కుంటాక ఏం ఎందుకు పెట్టుకున్నారా మీరు? సూపర్ ఏమ్మా పద్దు ఆపకరారా, ఆయిల్ దగ్గర ఉండద్దు. సూపర్ చాలా బాగున్నాయి. నాది హామీ కరకరా కరకరా నీసిగా పడి టేస్టీ టేస్టీ. రేటింగ్ ఎన్ని సార్? నా రేటింగ్స్ రేటింగ్ 5/5. టెన్కే టెన్కే అండి. ఇంకేంటండి ఇప్పుడైతే అన్నయ్య తోతుపోతున్నాడు. పడిందే మాలాంటి లెటయ్యా సారా అన్న. గ్రేట్ గ్రేట్ రావాలి. నువ్వు జీవ బిడ్డ నీ రియాక్షన్. వాడిని భయపెడతాం మనము. నువ్వు యాక్టింగ్ చేయి. లాస్ట్ ఉన్నాయి లాస్ట్ లో ఆ లాస్ట్ భయపెడదాం. వద్దులే ఇప్పుడే వద్దులే మళ్ళా కావాలంటరా. కాదు చెప్పేది వాడిని భయపెట్టినప్పుడు నువ్వు భయపడుకోకుండా కొంచెం భయపడినట్లు యాక్టింగ్ చేయాలి. సో ఒకసారి వాళ్ళు అడగారు అనమాట, ఇప్పుడు ఎట్లా దోశలు చేసుకొని నాకు వెళ్తే ఇప్పుడు ఫుడ్ చేసుకొని తినలేరు. మీకే అమ్మా ఇద్దరికి మంచి పని చేసినావు. లేకుంటే మళ్ళా ఇప్పుడు యాడ తీపన్నా అనుకుంటా మళ్ళా చేసి అట్లే ఉందామి అనుకుంటా. ఇడ్లీ వచ్చిన ఏలే పర్వాలే నాకు బద్దుకు పనికొస్తావు. రాత్రిపూట తినవు కదా ఇట్లా చేసేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఇది బాగుంది? ఇది బాగుందిలే తలకాయ తిరుగుతుంది. చెక్లేమా మా నిప్పట్లు కూడా చేయకూడదామా? అన్ని చేస్తా. ఎన్ని నిప్పట్లు చెక్లాలు టేస్ట్ చెయ్యి. ఏమే సోలిపోయినావా?
చెప్పు పర్లేదు. ఈడ సోలిపోయేది, పెండ్లాంగ్ అడుగుతాడు సోలిపోయినావా అంట. వచ్చి ఇది అయిపోయి అద్దె ఒక చుట్టూ వస్త లేకపోయినాడు. గ్రేట్, అట్లా కాదు. నువ్వు నువ్వు బాగున్నావు, ఆ బాబ సోలిపోయినట్లుంటే అందుకు సోలిపోయినావా? నాకు 22 ఏళ్ళు. ఏజ్ కి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ, ఏజ్ కి బలానికి ఎప్పుడు సంబంధం ఉండదు. మామూలుగా షాప్ లో చాలా రోజులు అత్తే పెట్టేసాక మనం తింటే కొరుకుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. చూసినావా, అట్లా వస్తాను. ఎందుకు ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఎక్కువ చేసి పెడతానా కదా బాబీ, అందుకే నేను కొవ్వు పట్టి కొట్టుకొని వస్తాను. ఏమన్నా ఇదే అయితే మీరు ముగ్గిపోయిన పిండి తెచ్చినారేమో. ఇది కొంచెమే చూస్తాను. కాదు, ఆ లావు చెక్కులేం కూడా లావు చెక్కులేం బాగా కుదిరింటే ఇన్నాళ్ళ నుంచో పెట్టింటారు కదా, అది నమ్ముతే అట్లా వస్తా. లే, నూనె కొడుతున్నా మగానికే ఉండేది ఉన్నట్టు చెప్పడం తప్పేది ఉండేది. ఇంకా ఫ్రెష్ గా చేస్తానా విడ, ఎట్లా వస్తుంది అది? కార్లో అయితే నూనె నూనె నోట్లేదు, నూనె కాలేకపోతే తింటే ఎంత టేస్ట్ ఎంత బాగా కుదిరింటే మాట్లాడుతున్నాడు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. హ్యాపీనా? నాకు అట్లా హ్యాపీ అయ్యే కోసం చెప్తే ఇష్టం ఉండదు. ఉండేది ఉన్నట్లు చెప్తే ఇష్టం అంతే. ఉండేది ఉన్నట్టు చెప్తాను, బాగున్నాయి. ఫస్ట్ ఎందుకు చూసినా? ఉండేది ఉన్నట్టు చెప్తానా? బాగున్నాయమ్మా. అంటే ఓహో అట్లే ఉన్నాయి అని అర్థం. ఆహా, ఉండేది ఉన్నట్టు చెప్తానా? బాగున్నా. ఫేస్ ఏంది అక్కడ అట్లా పెట్టి చూపిస్తాను. ఏమేమైనా విసుక్కుంటానా? ఏంటి విసుక్కుంటానా చెప్పే. అట్లా పెరిగినారు. ఎట్లా పెరిగినాము? ఏమే మీరు రాజులు కదా ఉంటావు కదా. ఈరోజు అమ్మని బద్దుని భయపెడదామా? ఆ రోజు అనుకుంటుంది కదా, 1 వీక్ బ్యాక్ చెప్పు. 2-3 మంత్స్ చెక్కిలాలు అవి తినే రోజు రా. ఎన్ని రోజులైంది? అదే ఒక 1 వీక్ ఏంటండి? 1 వీక్ అనుకున్నాను కదా, ఈరోజు ఎగ్జిక్యూట్ చేద్దామా అన్న. పెద్ద అక్కనైతే ఆంటీని అయితే ఇంకా భయపెట్టా. పాపం ఈ నేను తెలియదు అనమాట, నమ్మక ద్రోహం చేస్తాను నేను. అయ్యో అయ్యో, ఏందయ్యా చిన్నపిల్లలు రా పాపం. అట్ట కాదు ఏమా, ఇప్పుడు అప్పుడే పడక సీన్ వేసినావు. ఇంకా 7 గంటలైంది సుమ్మా అని సాయంత్రాలు పూట్లో పనుకోకూడదు. లక్ష్మీదేవి ఎట్లొస్తుంది ఇంట్లోకి? ఆ దేవే మొగం బా మాత్రం తెలుదా నీకు? లేచి కూర్చో, కూర్చో, లేచే. తమాషా ఎట్లా పనుకుంటావు? ఎట్లా ఏం తినలే పొద్దున్న నుండి? ఏమైనా పెడతారా లేదా? పొద్దున సాకి కాలే ఇప్పుడు మళ్ళీ పెడతారో లేదా అంటావు? ఉండవా ఇప్పుడు మిత్రుడు అంటన్నా? ఇలాంటి ఈ రెండు సరిపోతాయి, ఇంకోటి 2 50 పెడదాం. ఏమైనా అవి పెడదామా? తెచ్చినావా? ఇది
చాలా పెద్ద తెలిసి సరే పంప. అదే ఔజా బోర్డు ఏంద్రా? ఔజా బోర్డు, ఔజా బోర్డుకి రాస్తాను నేను, రిపేరింగ్ రిపేర్ చేస్తాను. ఔజా బోర్డు అంటే సౌండ్ ఇది దయ్యాల పిలిచే బోర్డు. దయ్యాల పిలిచే బోర్డు. వెరీ టాలెంటెడ్ పర్సన్. మనం కొన్ని చూసినామా, నేనైతే కొన్ని చూసిన యూట్యూబ్ లో ఔజా బోర్డ్ ఇది ఆడేటప్పుడైతే స్పిరిట్ ఒకవేళ ఉంటే మనకి దగ్గరలో, ఓకే, ఆ స్పిరిట్ అయితే వచ్చి మనల్ని గైడ్ చేస్తుంది. మనం అడిగిండే క్వశ్చన్స్ మనం ఏమైనా అడిగితే ఇలా ఆన్సర్ స్పెల్లింగ్ ఏమంటే లెటర్ నీ పేరు ఏం పేరు? నేనైతే అన్న జస్ట్ వీడియో తీస్తాను తీయకూడదు అక్క, అక్క వీడియోస్ అక్క కూడా పెట్టాల. నేనైతే ఇంటికి పోతా. ఏమనుకుంటానో నా గేమ్ అంటే ఏమే కాదు విష్ణు, ఇప్పుడు జూలై 9th ఆడిషన్స్ ఉన్నాయి కదా, దాని గురించి అడుగుదామా స్పిరిట్ ని? దాని గురించి అడుగుదాము. దీపం వెళ్ళకి ఇచ్చే దారం మీద పెట్టి ఇట్లా పట్టుకొని కోరిక మనసులో అనుకుంటే అది ఊగుతుంది. అవునమ్మా, అది నెరవేరుకోకూడదు. అంటే ఇప్పుడు ఇది అడుగుదామా, మీకు 9th 10th ఆడిషన్స్ ఉన్నాయి కదా. మూవీ ఆడిషన్స్. యాదమ్మా చేద్దాంలేమ్మా? అది మార్నింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక దాంట్లో దీపం వెలిగించేది, దారం వచ్చి 19 పోగులు తీసుకునేది, దాన్ని రెండుగా పట్టుకునేది, మధ్యలో దీపాన్ని పెట్టేది, ఇట్లా పట్టుకొని మనసులో కోరిక అనుకుంటే ఇట్లా ఊగితే నెరవేరుతుంది. ఊగకుండా గానీ ఇట్లా అన్నా గానీ నెరవేరుతుంది. నెరవేరవు నీకు దట్ట ఐ థింక్ వాటో వాట్ నేను చెప్తా చూడమ్మా. ఇదో ఇప్పుడు ఏం చేస్తాం తెలుసు, యాక్చువల్ గా ఇక్కడ ఏమైనా కానీ భూత ప్రేత పిశాచ ఉన్నా ఉంటే కన్నా దానిలోనే మనము పిలుస్తాం అన్నమాట. నువ్వు నీకు అర్థం కావడం లేదు, ఎన్నో యూట్యూబ్లో నేను చాలా చూసిన ఇట్లాంటివి, రియల్గా స్పిరిట్ వస్తుంది, వచ్చి వచ్చినానా లేదా అన్ని చెప్పి ఇట్లా దాని దగ్గరికి ఇట్లా మనల్ని తీసుకొని పోతుంది. ఏమంటే దీంట్లో నియమాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చేయి తీయకూడదు, చెయ్యి అట్లే పెట్టాలా. మనం గుడ్ బై చెప్పినాక గుడ్ బై పోయినాకనే తీయాలా. స్పిరిట్ వచ్చినాక బై మిస్టేక్ కూడా మనం కొన్ని అడగకూడని క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఏంటంటే నువ్వు ఎట్లా చచ్చిపోయినావు, నిన్ను ఎవరు చంపినారు, అట్లా క్వశ్చన్లు మనం అడగకూడదు ఎప్పుడు కూడా. ఏమున్నా కానీ మనకు ఏమైనా కావాలనుకుంటే మాత్రమే, దాంట్లో పోతే ఒకవేళ సెలెక్ట్ అవుతానా, నాకు ఏం అడుగుతారని కూడా అడగచ్చు. నాకు ఏమైనా అడుగుతారా, ఏం చేస్తే బాగుంటుంది, అట్లాంటివి ఎక్కువ ఎక్కువ అడగకూడదు. ఎక్కువ ఎక్కువ అడిగినావు అనుకో చంపలు చంపలు జవురుతుంది. అట్లే మళ్ళా ఇక్కడ ఏమైనా కానీ ఆత్మలుంటే మాకు సైన్ ఇయ్యి, అండ్ ఓన్లీ మంచి ఆత్మలు అయితేనే, చెడ్డ ఆత్మలతో మాకొద్దు, ఓన్లీ మంచి ఆత్మలు అయితేనే మాకు సైన్ ఇవ్వు. నువ్వు ఉంటే ఇక్కడ లైట్ చేతులు పెట్టుకోండి, లైట్ కాయిన్ మీద, కాయిన్ మీద లైట్గా పెట్టాల. లైట్ ఇక్కడ ఏమైనా కానీ ఆత్మ ఉంటే మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే ఎస్ ఆర్ నో మాకు చెప్తే మేలు. అమ్మాయి పంపింగ్.
లేదురా నాకు తెలిసి చాలా గట్టి పట్టుకున్నారు రా అక్కడ చూడు, అసలు ఇప్పుడు దొబ్బితే కాయని కూడా కదలడం లేదు, అట్ట పట్టుకోకూడదు, చాలా లూజ్ గా పట్టుకోలేదు. అదిమే కూడా అదిమ అది ఊరికే టచ్ అంతే. స్పిరిట్స్ ఏమైనా ఉంటే ఎస్ If there is any spirit, come to near us. ఏం జరుగుతున్నారా? నిజంగా జరపలేదా? నేనైతే దేవునితో అంటే జరపడం లేదు. మహిమతో అంటే అంటే పట్టుకున్నా వద్దు. నువ్వురా, నేను ప్రామిస్ చేసినాను. అస్సలు ఏదో పేరు చెప్పాలి నోలో పోతుంది. ఏం ఇస్తుంది ఇది? నీకు శాఖం రాలేదు అక్క? అంత మాట్లాడాలనుకోవాలనుకోలే. అంత మాట్లాడాలనుకోవడం లేదు ప్లీజ్. ఏంది ఏంది ఏంది? వాడు దుబ్బుతానట్లున్నాడు. అదే మౌర్య అంటే అన్ననే మద్దర్ ప్రామిస్ అంటే నేను అసలు దొబ్బలేదు. కింద లెటర్ తీసుకోండి, కింద లెటర్ తీసుకోండి. ఏం ఇవ్వదాన్ని ఇది? బాబీ దొబ్బుతాను. మద్దర్ ప్రామిస్ నేను దొబ్బడం లేదు మా. నువ్వు ఎస్ వచ్చిందమ్మా. ఏ దొబ్బుతున్నారా మీరు? ప్రామిస్ నేను చాలా లేట్ గోర్తో పట్టుకున్నాను. దేవునితో దొబ్బడంలే. మా ఏమైనా క్వశ్చన్ అడుగుతావా? వద్దు ఉండు, నేను అడుగుతా ఒక నిమిషం వీడు పెట్టు ఉండు. కళ్ళాడు దాన్ని స్లోగా పట్టుకో. నువ్వు పట్టుకోవాలన్నా పట్టుకోవాలి. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నాన్న దొబ్బుతావు. మద్దర్ ప్రామిస్ దొబ్బడం లేదు. విష్ణు వీడు బిత్తుకుంటున్నాడు. విష్ణు SLZ అంటే ఏంది? అట్లా పోతుంది కాయన్? అది నేను దైవ సాక్షి తిప్పడం లేదు. నాది కాలంటే చూడు దీంట్లో గాల్లో గాల్లో పెడతాడు ఆయన. నువ్వే చేసినావు. నాకు నిజంగానే నేను కాదు, నాకు అమ్మయ్యా. నువ్వు మంచి స్పిరిటా కాదా ప్లీజ్ చెప్పు. మంచి స్పిరిటే. ఎస్ కాలింది ఇప్పుడు.
మా ఆంటీకి ఆడిషన్స్ లో జాబ్ వస్తుందా? ఆడిషన్స్ లో జాబ్ కాదు సెలెక్ట్ అవుతుందా? మా దొబ్బుతానా కదా ప్రామిస్ రా, ఉడికి అట్లా లూజ్ గా పెట్టినా ఎస్లో ఉంది. రాధిక ఆంటీ ఆడిషన్ లో సెలెక్ట్ అవుతుందా? ఎస్లో కొండ పోయి పెట్టిందిరా. అవుతుంది, ఎస్ అంటే అవుతుందనే కదా. నువ్వు నిజంగా ఉన్నావా? మాకెందుకో కొంచెం డౌట్గా ఉంది. నిజంగా ఉంటే నీ ప్రెసెన్స్ చూపించు. నాకు ఎట్టి చేసేయండి అన్న. నాకు ఎట్టి చేసేయండి అన్న. నన్ను లేదని చెప్తాను, ఎవర్రా నువ్వు? అవునా అవునా, వే ఏమైంది? ఆంటీ కాలు ముక్కుంటాక కొల్లేక్క. ఆంటీ కాలు ముక్కుంటాక కొల్లేక్క. అవునా కా నీకుంది నా కొడక, నిన్ను ఇచ్చి కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఏడుస్తా నా కొడక. శాంతి శాంతిగా మారేమ్మా, నీ అసలైన పూర్తి పేరు చెప్పారు. నువ్వు జాబ్ చేసినావా ఇంతకు? ఏం జాబు లే, ఏం జాబ్ లే, సాఫ్ట్వేర్ జాబ్ చేసినావా? ఏం చేసినావా అని రాలే. ఎలాంటి ఎవరు లే నువ్వు ఆంటీ అంటాను. సర్లే అక్క. ఎవరురా? సర్లేండి మేడం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. గుణానికి కండలు బాగా బలిసింది. ఎంత ఉన్నారు చేస్తావు మీరు? నువ్వు నిజంగా అయితే గోడ గుద్దుకో. కొవ్వు ఎక్కిపోయిందా గోడ గుద్దలో? బాబోయ్ నేను లేచి వస్తా. ఫస్ట్ ఈ నా కొడుకుని చూడి చీల్చి ఉప్పు కారం వేసుకొచ్చి తింటా. కొడక్క గోడకేసి గుద్దమంటావా? రాలే నేను గుద్దుతాను. ఏంది లే, ఎవరు లే పెద్దమ్మ నీకే? నిజం చెప్పు, దీంట్లో అయితే సీరియస్ చెప్తాను నేను. నిజం చెప్తాను సీరియస్. మీరు ఎవడో భావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? గుడ్ బై అయితే గంట అయింది కమలా సార్, ఇప్పుడే కమల పండు తినేసి వచ్చినావు కదా ఆంటీ, ఆడిషన్ సెలెక్ట్ అవుతాను ఆంటీ. సెలెక్ట్ అవుతానంటనా? లే శని కూతురు గుయ్యద్దులే, మెడకాయ తిప్పు, మెడకాయ ఇంచుతానా? ఉండ్రా లే, అది అడగలేదా నేను? ఏం లేదు,